క్షమించండి శేఖరం గారు, అందరికీ న్యాయం చెప్పే మిమ్మల్ని ఇలా నిలబెట్టి మాట్లాడవలసి వస్తుంది. ఇది మన ఊరి కట్టుబాటు. మీకు తెలిసిన విషయమే, మీ అబ్బాయి సదానందం గారి అమ్మాయిని ఎత్తుకెళ్లాడట. ఆ ఊరి కురాళ్ళ ఆరోపణ. ఇది ఆరోపణ కాదు, నిజమే. ఆ అమ్మాయికి వాళ్ళు చేసే పెళ్లి ఇష్టం లేదు. తను మా ఫ్రెండ్ ప్రేమించుకున్నారు, అందుగురించే వాళ్ళతో పంపించాను. ఆల్రెడీ వాళ్ళిద్దరు పెళ్లి అయిపోయింది, హ్యాపీగా హైదరాబాద్ లో ఉన్నారు. ఇంకా దీని గురించి పంచాయతీలు అనవసరం. చూసావరా ఎంత సింపుల్ గా చెప్పాడో. అయినా నీకెలా అర్థమవుతుందిలే, నీకు ఆడపిల్లుండి దానికి పెళ్లి ముందు అలా జరిగితే తెలిసేది. నీకు ఆ అవకాశమే లేదు. నీ స్నేహం వల్ల వాడు నా కూతురికి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం వల్ల నా కూతురు నా ఇంటి గడప దాటి బయటికి వెళ్ళింది. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుని ఈ ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్ళిందంటే ఈ ఇంటి గౌరవాన్ని అక్కడికి మోసుకెడుతున్నట్టు. అదే ఆడపిల్ల పెళ్లి కాకుండా మరో ఇంటికి వెళ్ళిందంటే ఈ ఇంటి గౌరవాన్ని నడిబజార్లో పడేసి నాశనం చేసినట్టు. ఈ రోజు నుంచి నువ్వు, నీ స్నేహం, నా కూతురు చచ్చిపోయినట్టే. రేయ్, నిన్న మీరు మా చేతికి దొరుకుంటే మీకు మామూలుగా ఉండేది కాదురా. మావోడు దొరకపోవడం కాదురా, మీరే పట్టుకోలేకపోయారు. ఆయన ఇప్పుడు మీ ముందే ఉన్నాగా, ఆ మామూలు ఏది ఇవ్వచ్చుగా. ఈ తప్పు నా వల్లే జరిగిందని స్నేహబంధాన్నే తెంచుకుని వెళ్ళిపోయాడు వాడు. ఊరి పెద్దలుగా మీకు అలా అనిపిస్తే నన్ను క్షమించండి. ఎంతైనా మీ బాబు గ్రేట్ రా, నువ్వు చేసిన తప్పుకి ఆయన ఏదో తప్పు చేసినట్టు ఊరందరి ముందు క్షమాపణ చెప్పాడు చూసావా, హీస్ గ్రేట్. అయినా ఇప్పుడు కొత్తగా తప్పు చేయటం ఏంట్రా, మనల్ని కన్నప్పుడే పెద్ద తప్పు చేశాడు. అది నిజమేలే, క్షమాపణ చెప్పాలి మరి. అయినా నేను చేసినట్లు తప్పేం లేదురా, అందుకే మా బాబు క్షమాపణ చెప్పినా నేనేం ఫీల్ అవ్వట్లేదు. అదేంట్రా, ఒక అమ్మాయిని అలా తీసుకెళ్లి పెళ్లి చేయడం తప్పు కదా? ఏంట్రా తప్పు, ఆ అమ్మాయి వాడిని ప్రేమించింది, వాడు నెలకి 50,000 సంపాదిస్తున్నాడు, వాళ్ళు కలిసి బతకడానికి డబ్బు ప్రేమ రెండూ ఉన్నాయి, ఇంకేం కావాలరా? కరెక్ట్రా, ఆడ బాబు ఏడ్చాడు కదా కూతురు వెళ్ళిపోయిందని, అదే తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని చచ్చి ఉంటే జీవితాంతం ఏడ్చేవాడు. అయినా నాకు నచ్చిందిరా, సహాయం చేశాను. అదే నువ్వు అడిగితే అడుక్కునే అమ్మాయిని కూడా తీసుకొచ్చి పెళ్లి చేయను. అంటే నేను నీ ఫ్రెండ్ కదా. ఫ్రెండ్ వేరా, కానీ నీకు ప్రేమించే అర్హత లేదు. నువ్వు సూపర్ బా, సూపర్. నీ ఎదురుగుండగా ఉన్న వాళ్ళు నీ తండ్రైనా నీ ఫ్రెండ్ అయినా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తావు. ఇదే ద గ్రేట్ కాలేజ్. చూడటానికి పాతగా ఉన్న చరిత్ర చాలా గొప్పది. ప్రైవేట్ కాలేజీలు బయట పానీపూరి బడలా పెట్టడం వల్ల మా లాంటి వాళ్ళకి ఇక్కడ సీటు దొరికింది. ఏంటో, ఏదో అడగాలని వచ్చినట్టున్నావు, అలా సైలెంట్ అయిపోయావండి. మావయ్య ఎంత బాధపడుతున్నాడో తెలుసా, అందరి ముందు క్షమాపణ చెప్పించామంట కదా. నీకు మావయ్యే, నాకు బాబు, నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? అయినా నువ్వు చేసింది తప్పు. అలా ఒక అమ్మాయిని తీసుకురావటం, వాళ్ళ నాన్నగారు ఎంత బాధపడుంటారో తెలుసా. అయినా నీ బాధ, మా బాబు బాధపడ్డాడనా వాళ్ళ బాబు బాధపడ్డాడనా? ఇద్దరు. అమ్మాయి వెళ్ళిపోయినందుకు వాళ్ళ నాన్న, తండ్రి మాట వినకుండా ఇలా చేస్తున్నందుకు మీ నాన్న. అయినా మా బాబు బాధ గురించి ఎందుకులే, వాళ్ళ బాబు అంటావా? ఈ బాబులంతా అంతే. పార్వతీదేవి కూడా శివుణ్ణి లవ్ చేసినందుకు వాళ్ళ నాన్న ఒప్పుకోలేదంట. ఆ రోజు ఆవిడ వాళ్ళ నాన్న మాట విని ఆగిపోయి ఉంటే ఈ రోజు ఎంత గొప్ప జంటను మిస్ అయిపోయాళ్ళమ్మ. నీతో మాట్లాడని చూడు, నాకు బుద్ధి లేదు. అడిగావు కాబట్టి చెప్తున్నా, రేపు ఇలాంటి సిచ్యువేషన్ నీకు వచ్చినా హ్యాపీగా వెళ్ళిపో. ఓయ్ నిన్నే, మనం సంతోషానికి దగ్గరగా ఉన్నప్పుడే మనం సుఖంగా ఉంటాం. వాళ్ళు అదే చేశారు, నేను హెల్ప్ చేశాను. బావా, నీకు పురాణాల మీద అంత గ్రిప్ ఉందరా, భలే చెప్పారు దానికి. గ్రిప్ పాడా, మొన్న నైట్ నిద్రపట్టక టీవీ చూశానురా, హరహర మహాదేవ్ సీరియల్ వస్తుంది, గ్రాఫిక్స్ బాగున్నాయని కాసేపు చూశాను. సేమ్ ఎపిసోడ్ యాస్టీస్ దించేశాను. దీనికి మా బాబుకి ఎలా చెప్తేనే అర్థం అవుద్ది. బావా ఏంట్రా పని చేయరా, ఈ డబ్బింగ్ సీరియల్ చూడటం మానే. ఇప్పుడు చూకలేకు, క్లాస్కి వెళ్దాం పద. పదండి, ఆడ వచ్చేసి ఉంటాడు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్. కామెడీ కాకపోతే పీవీసీ వాలీబాల్ ప్లేయర్ అంటారా. విషయం చూడండి, ఏంట్రా ఈ రూమ్ కి వచ్చారు, మీ క్లాస్ రూమ్ కూడా మర్చిపోయారా? ఎంత దరిద్ర ముఖాలు వేసుకొని. సార్ ఇది కంబైన్ క్లాస్ సార్. ఓ కంబైన్ క్లాసా, సరే ఆడమండే. గొర్రెల్లా గరుచుకుంటూ వచ్చారు.
స్టూడెంట్స్, మీలో హోమ్ సైన్స్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఓకే ఓకే, మీకు 4 నెలల్లో మీ కోర్స్ అయిపోతుంది. ఇంకో 2 నెలల్లో మీరు రిమోట్ ఏరియాకి వెళ్లాల్సి ఉంటుంది. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద ఓ ప్రాజెక్ట్ చేయాలి, దాట్స్ వెరీ ఇంపార్టెంట్. దానికి కూడా మార్క్స్ ఉంటాయి మీకు. ఓకే, ఆల్ ద బెస్ట్. చాలా మంచి ప్రాజెక్ట్ కదా. రై, మీ 4 కాలేజీకి రావాలి, అటెండెన్స్ తగ్గిందనుకో మీ తల్లిదండ్రులతో కాన్ఫరెన్స్ పెట్టిస్తా. ఎద్దవల్లారా, ఇది మన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు రా. రై, మన పవర్ ఎంటో చూపిద్దాం. ఇప్పుడు నేను పెర్ఫార్మెన్స్ ఇస్తాను, ఎలా బయటకి పంపించాలో చూద్దాం. నువ్వు చేసేరా బా, క్లాస్ చేరాగ్గా ఉంది. ఏదో పర్ఫార్మెన్స్ ఇస్తాను, పడుకుంటావే. నేను ఏదైనా ఏదో ఓపెన్ చేసినప్పుడు ధ్యానం అలవాటు, డిస్టర్బ్ చేయకు. ఏమైంది సార్? ఫ్రెండ్ సార్ పొద్దు నుంచి ఇలానే ఉన్నాడు సార్. అరే డబ్బులు నేను ఇస్తాను కదరా, వాడికి ఏం కాకుండా చూసుకోండి. వాడికి ఏమన్నా అయితే నన్ను మూసేస్తాడు. మీరు ఇలా ఇచ్చేయండి సార్, పర్లేదు సార్. పదండ్రా, అరే పదండ్రా, తొందరగా తీసుకెళ్ళండి రా. ఎక్కడున్నాడో ఫోన్ చేయండి రా. హలో, రే మీరు డాక్టర్లా టెర్రరిస్ట్లా? యాక్సిత్ ఆపరేషన్ చేస్తారా? ఎంత కమర్షియల్ అయిపోయినట్టు రా. చెప్పొచ్చు కదా ఇదంతా యాక్టింగ్ అని. మీ బిల్లు 10,000 అయింది. సాక్షాత్తు సరస్వతి దేవతో ఛాలెంజ్ చేసి వచ్చావు. ఇంకా పెళ్లి చేసి వెళ్ళే వరకు నీకు ఈ పనుడు క్యారెక్టర్ ఫిక్స్. అయినా మీ బాబుకి నీ మీద ఎంత నమ్మకం రా. చాలా మంచి ఆఫర్ ఇచ్చాడు. అసలే అది పుస్తకాలు తిన్నట్టు ఓ పేజీల మీద పేజీలు రాహేస్తుంటది. నువ్వే మాటలు పరిచయం లేని వస్తువుల్లో చూస్తుంటావు. రే, అర్థం కానోడు భగవద్గీత చదవడం ఎంత తప్పో, నువ్వు దాంతో ఛాలెంజ్ చేయడం కూడా అంతే తప్పు. అయినా ఎలారా ఎలారా దాంతో ఛాలెంజ్ చేస్తావు? రే, మీరే కదరా నా ధైర్యం. మీరెలా అంటే నేనేమైపోతానరా. అయినా మీరున్నారనే నమ్మకంతోనే కదరా దాంతో ఇంత పెద్ద ఛాలెంజ్ చేశాను. సర్లే, నేనేదో చూసుకుంటా. అదే మరి, నువ్వు ఛాలెంజ్ చేయడం తప్పు కాదు, దాని మీద ఛాలెంజ్ చేయడం తప్పు అన్న. రెండో ఒకటే కదరా. సర్లే, మీరు చేయలేదు. సర్లే, ఏదో ఆలోచిద్దాం. ఆలోచిద్దాం అనేంత టైం లేదు, 2 డేస్లోనే కదా ఎగ్జామ్ ఉంది. అయితే ఓ పని చేద్దాం, క్వశ్చన్ పేపర్లు కొట్టేద్దాం. ఏంట్రా ఇలా ఎందుకురా? ఎప్పుడైనా సీక్రెట్స్ మాట్లాడుకున్నప్పుడు మనం ఇలాగే మాట్లాడుకోవాలి. నువ్వు క్రికెట్ చూడవా, క్రికెటర్స్ గేమ్ ప్లాన్ చేసినప్పుడు ఇలాగే మాట్లాడుకుంటారు. సో ఇదే మన ప్లాన్. క్వశ్చన్ పేపర్ ఎలా లేపేద్దాంరా? ఎలా అంటే, అవి మన స్టాఫ్ రూమ్ లో ఉంటాయి కాబట్టి, అవి తయారు చేసేది మన లెక్చరర్స్ కాబట్టి, మనకి క్వశ్చన్స్ ఈజీగా తెలుస్తాయి, దాన్ని బట్టి ఆన్సర్స్ రాసేయచ్చు. అప్పుడు ఒక మార్క్ ఏంటి, దానికంటే అన్ని సబ్జెక్టులోని వీడికే ఎక్కువ మార్కులు వస్తాయి, దాని బానిస బతుకు నుండి విముక్తి చెందుతాడు. అందుకే కదా ఒంగో పెట్టాను. ఇంక నేను ఒంగోలను పైకి లేకండి. పొద్దున్నే పేపర్లతో వస్తాం. ఏంట్రా ఇది? క్వశ్చన్ పేపర్లు కొట్టేయడం కంటే కూడా ఆన్సర్స్ రాయడం ఈజీరా. ఎక్కడ దొరికిపోతావు అని చాలా టెన్షన్ పడ్డాం. థ్యాంక్స్ బా, పదని పార్టీ చేసుకుందాం. ఇప్పుడు పార్టీ కాదు కదా, కనీసం టీ కూడా తాగద్దు. ఓ, నిన్నటి మా కష్టానికి రేపటి నీ విజయం తోడైతేనే సెలబ్రేషన్స్. ఓకే రే, మనం మాత్రం పాస్ మార్కులు రాద్దాం, నువ్వు అన్నింటికి రే, ఎందుకు గెలవచ్చు వద్దాం. ఓకేరా, ఎలా అయినా ఎగ్జామ్స్ మనం కొట్టాలరా. ఏంటే
విష్ణుగడితేదో పందెం కాసావంట? ఈసారితో నీ పని ఫినిష్. ఇప్పుడు తెలుస్తుందే ఎవడికి ఎన్ని మార్కులు వస్తాయో. అదిగో అటు చూడు, నిన్ను ఓడించడం కోసం అలుపెరగని సైనికుల రాత్రనక పగలనక అలా కష్టపడుతూనే ఉన్నాడు. 17 ఏళ్లుగా వాడు అనుభవిస్తున్న బానిస బతుకు నుండి విముక్తి కోసం ఒక ఉద్యమంలో దూసుకెళ్తున్నాడు. రేపటితో మా పగ తీరపోతుంది. ఆఫ్టర్ దిస్ ఎగ్జామ్ విష్ణుగాడు కాలేజీలో హీరో అవుతాడు, ఇంట్లో నీకు మొగుడవుతాడు. గెట్ రెడీ టు ఫేస్ హిమ్, యు అండ్ యువర్ బ్లడీ అంకుల్. ఏంటే, నేనేమన్నా జనగమన పాడానా? అలా సైలెంట్గా ఉంటావే, భయపడవే. వీడేంటి ఇంత రియాక్షన్ చేస్తున్నాడు? సంథింగ్ ఇస్ రాంగ్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.